రైటిక డిటైల్స్ చూస్తే టీడీపీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ని కలిశారు. గత 13 నెలలుగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎంపీలు రాష్ట్రపతికి వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలైన నుంచి ఈ గడిచిన సంవత్సరం ఒక నెల కాలంలో రాష్ట్రంలో ఉత్పన్నమైనటువంటి అనేక సమస్యలు దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి ఆ సమస్యలు వివరించాలి, దాని మీద తగు చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తరపున నలుగురు ఎంపీలు మేము కలవడం జరిగింది. మేము చర్చించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం తీసుకుంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు ప్రజాస్వామ్యం అలాగే రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి విషయాలని ఆయన దృష్టికి మేము తీసుకొని వెళ్ళాం. గత 12-13 నెలల్లో అనేక సమస్యలు మనం చూసాం. ప్రజాక్షేత్రంలో కానీ రాజకీయ క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి విధంగా ప్రజా వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తూ అది ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఏవైనా అధికారులు కానివ్వండి, వీటన్నిటిని కూడా దుర్వినియోగం చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అణిచివేయాలి. ఈరోజు రాష్ట్రపతి గారు మాకు 11 గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ నా గురించి మా నలుగురు పార్లమెంట్ సభ్యులము రాష్ట్రపతి గారు కలిసాం. COVID-19 తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ప్రతినిధి ఎవరినో కలవటం ఇదే మొట్టమొదటిసారి. ఈరోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, మేము నలుగురు కలిసాం. అందులో ప్రధానమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, శాంతి భద్రతలు, వీటికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. అందులో ప్రధానమైనటువంటిది మొట్టమొదటిగా రాజ్యాంగ సంస్థల విధ్వంసం, రాజ్యాంగ సంస్థలలో సంక్షోభాన్ని క్రియేట్ చేసి పనిచేయనివ్వకుండా చేయటం అనేటటువంటి ఒక సమస్య, ప్రాథమిక హక్కుల అణిచివేయటం, మానవ హక్కులని ప్రాథమిక హక్కులని పూర్తిగా అణిచి. మరోవైపు అచ్చెన్నాయుడు కొల్లి రవీంద్రలపై అక్రమ కేసులు బనాయించారన్నారు టీడీపీ ఎంపీలు. ఇదే విషయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి మెమరాండం ఇచ్చారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో గళ్ళా జయదేవ్, కేశినేని నాని, కింజరపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు రాష్ట్రపతికి ఏపీలో జరుగుతున్న విషయాలని వివరించామని చెప్పారు.